వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే అని ఇటు సీఎం జగన్ అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యూహ ప్రతి వ్యూహాలతో హోరాహోరీగా తలపడుతున్నారు ఎన్నికలు ముంచుకొస్తున్నాయని భావిస్తూ ఇద్దరు రెగ్యులర్ గా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు అన్ని నియోజకవర్గాల నేతలు గ్రామ గ్రామాన వార్డుల్లో విస్తృతంగా పర్యటించాలని జనాలతో మమేకమవ్వాలని ప్రజల కష్టసుఖాలు మంచి చెడ్డ అడిగి తెలుసుకోవడమే కాదు వారి కష్టసుఖాలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని హుకూం జారీ చేస్తున్నారు ఇవన్నీ ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రచారం మీద కూడా దృష్టి పెట్టారు ఎంతైనా మీడియా ప్రచారంలో చంద్రబాబు ముందు జగన్ నిలవలేరన్నది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీడియాలో తొంభై శాతం జగన్ కు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తోంది ఈ విషయం తెలుసు గనకే జగన్ ముందు నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సమాచారం కోసం జనాలు మీడియా మీద ఆధారపడటం ఎప్పుడో మానుకున్నారు ఏదో కాలక్షేపం కోసమే దినపత్రికలను చదువుతున్నారు దినపత్రికలైనా ఛానళ్లైనా పార్టీల వారీగా చీలిపోయిన విషయం జనాలందరికీ తెలుసు సరిగ్గా ఈ పాయింట్ మీద సోషల్ మీడియా జనాల్లోకి బాగా చొచ్చుకుపోయింది అందుకనే వైసీపీకి మద్దతుగా లక్షల మందితో ఐటీ ప్రొఫెషనల్స్ వారియర్స్ ని సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో వారియర్స్ వింగ్ ఏర్పాటైంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న వైసీపీ అభిమానులతో స్వచ్ఛందంగా పనిచేసేందుకే లక్ష మందితో ఈ సైన్యం ఏర్పాటైంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు విస్తృతమైన ప్రచారం కల్పించడమే వారియర్స్ టార్గెట్ జగన్ దిశానిర్దేశంతో ఈ వారియర్స్ తమ ప్రచారాన్ని గ్రామీణ ప్రాంతాల నుండి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఒకవైపు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాల్లోని తప్పులను ఎండగట్టడం జనాలకు వాటిని చూపించడమే పనిగా పెట్టుకున్నారు కొత్తగా ఫామ్ అయిన లక్ష మంది వారియర్స్ ఇప్పటికే ఉన్న వైసీపీ సోషల్ మీడియాకు అదనంగా పనిచేస్తుందన్నమాట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియా బాగా పనిచేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున సోషల్ మీడియా వింగ్ రెచ్చిపోయింది ఇప్పుడు జనాలు సమాచారం కోసం మీడియా మీద మాత్రమే కాదు సోషల్ మీడియాను కూడా చూస్తున్నారు మీడియా చూపని కోణాలను కూడా సోషల్ మీడియా జనాలకు చూపిస్తోంది సోషల్ మీడియా ఖాతాలు కోట్లలో ఉంటున్న కారణంగా జనాలకు ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతోంది అందుకనే జగన్ వ్యూహాత్మకంగా లక్ష మందితో ఐటీ వారియర్స్ ఏర్పాటు చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు సోషల్ మీడియా పరిస్థితిని జగన్ టీంతో పోలిస్తే చాలా వీక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధాన మీడియా అండగా ఉందన్న ధీమాతో ఉన్న చంద్రబాబు సోషల్ మీడియా విషయంలో ఎందుకు వెనకబడ్డారో ఆ పార్టీ నేతలకు సైతం అంతుబట్టని పరిస్థితి జనంలోకి చొచ్చుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చెబుతున్నా కేవలం మీడియా కోసం అన్నట్లు తెలుగు తమ్ముళ్లు మంత్రంగా వ్యవహరిస్తుండడం టీడీపీకి మైనస్ ఈ లోపాలను సవరించకపోతే చంద్రబాబు రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది ప్రధాన మీడియాతోనే ఎన్నికల్లో గెలుస్తానని చంద్రబాబు అనుకుంటే చారిత్రక తప్పిదం అవుతుంది మరి ఏం చేస్తారో వేచి చూద్దాం